సకుటుంబ సమేతంగా వైసీపీలో ఉండాలి. పురంధేశ్వరి కూడా వైసీపీలో చేరాలి. లేదంటే ఇది సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సూటి సందేశం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా వైసీపీలోనే చేరాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. పురంధేశ్వరి బీజేపీలో ఉండగా ఇటీవల ఎన్నికలకు ముందు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. అప్పట్లో దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దగ్గుబాటికి పర్చూరు టికెట్ కూడా ఇచ్చింది. అయితే ఆయన పరాజయం పాలయ్యారు. ఇటీవల పర్చూరుపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. దగ్గుబాటి రాకతో అలిగి టీడీపీలో చేరిన రావి రామనాథం బాబును తిరిగి పార్టీలోకి తీసుకుంది. ఈ పరిణామాలపై దగ్గుబాటి ఆవేదనకు గురయ్యారు. జగన్ను కలిసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యంతో బుధవారం దగ్గుబాటికి అపాయింట్మెంట్ దొరికింది. ఆయన తన కుమారుడితో పాటు సీఎంను కలిశారు. పురంధేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూటిగా చెప్పినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరి బీజేపీలో ఉండడం సమంజసం కాదని చెప్పినట్లు సమాచారం. అయితే ఎన్నికల సమయంలోనే ఈ అంశం చర్చకొచ్చిందని, వైసీపీ అధిష్టానం ఆమోదంతోనే తమ దంపతులు చెరొక పార్టీలో కొనసాగుతున్నామని దగ్గుబాటి ప్రస్తావించినట్లు తెలిసింది. అయినప్పటికీ జగన్ తన నిర్ణయాన్ని మరోమారు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో దగ్గుబాటిని, ఆయన కుమారుణ్ణి రాజకీయంగా ప్రోత్సహిస్తామని, నియోజకవర్గ బాధ్యత విషయంలోనూ ఇబ్బందులు ఉండవని చెప్పినట్లు తెలిసింది. పురంధేశ్వరి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ఆమె రాష్ట్రానికి వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయాన్ని తెలియజేస్తానని దగ్గుబాటి చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు పురంధేశ్వరి ఏం చేస్తారు? బీజేపీని వీడి వైసీపీలో చేరతారా? అలా కాకపోతే దగ్గుబాటి పట్ల జగన్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సకుటుంబ సమేతంగా వైసీపీలో ఉండాలి. పురంధేశ్వరి కూడా వైసీపీలో చేరాలి. లేదంటే ఇది సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సూటి సందేశం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా వైసీపీలోనే చేరాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. పురంధేశ్వరి బీజేపీలో ఉండగా ఇటీవల ఎన్నికలకు ముందు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. అప్పట్లో దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దగ్గుబాటికి పర్చూరు టికెట్ కూడా ఇచ్చింది. అయితే ఆయన పరాజయం పాలయ్యారు. ఇటీవల పర్చూరుపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. దగ్గుబాటి రాకతో అలిగి టీడీపీలో చేరిన రావి రామనాథం బాబును తిరిగి పార్టీలోకి తీసుకుంది. ఈ పరిణామాలపై దగ్గుబాటి ఆవేదనకు గురయ్యారు. జగన్ను కలిసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యంతో బుధవారం దగ్గుబాటికి అపాయింట్మెంట్ దొరికింది. ఆయన తన కుమారుడితో పాటు సీఎంను కలిశారు. పురంధేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూటిగా చెప్పినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరి బీజేపీలో ఉండడం సమంజసం కాదని చెప్పినట్లు సమాచారం. అయితే ఎన్నికల సమయంలోనే ఈ అంశం చర్చకొచ్చిందని, వైసీపీ అధిష్టానం ఆమోదంతోనే తమ దంపతులు చెరొక పార్టీలో కొనసాగుతున్నామని దగ్గుబాటి ప్రస్తావించినట్లు తెలిసింది. అయినప్పటికీ జగన్ తన నిర్ణయాన్ని మరోమారు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో దగ్గుబాటిని, ఆయన కుమారుణ్ణి రాజకీయంగా ప్రోత్సహిస్తామని, నియోజకవర్గ బాధ్యత విషయంలోనూ ఇబ్బందులు ఉండవని చెప్పినట్లు తెలిసింది. పురంధేశ్వరి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ఆమె రాష్ట్రానికి వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయాన్ని తెలియజేస్తానని దగ్గుబాటి చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు పురంధేశ్వరి ఏం చేస్తారు? బీజేపీని వీడి వైసీపీలో చేరతారా? అలా కాకపోతే దగ్గుబాటి పట్ల జగన్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.